కృష్ణ జిల్లా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ రాష్ట్రంలో అధికారుల ఐఐఎస్ ఐపిఎస్ ల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। అమెరికడ్డ టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడారు। రాష్ట్రంలో అధికారుల తీరును చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు। కలెక్టర్లు గట్టిగా తిట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు। కానీ కలెక్టర్లు వాళ్ళను వాళ్ళే తిట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో అక్రమమైన వ్యవహారాలు జరుగుతుంటే స్పందించట్లేదని ఆగ్రహించారు। అధికారులు ఎవరు శాంతమైన సరేవరు ఇది ఎక్కడైతే నాకు అర్థం కాదు। ప్రత్యేకించి సందర్భంలో నేను అధికారులు వాళ్ళు ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు। ముఖ్యమంత్రి గారు గట్టిగా తిట్టాలని చెప్పాడు మధ్య కలెక్టర్ కలెక్టర్ వాళ్ళు వాళ్ళు గట్టిగా తిట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే అక్రమమైన వ్యవహారాలు జరుగుతుంటే కళ్ళ గురించి చూసినందుకు వాళ్ళ వాళ్ళు గట్టిగా తిట్టుకోవాలి। ఓ మట్టి అక్రమాల జరిగిన ఒక అశ్వత దౌర్జ్య జరగడం ఏది జరిగినా కూడా స్పందించకుండా తమ యొక్క విచిత్ర ధర నిర్వహణ చేయకుండా కూర్చున్నందుకు వాళ్ళ వాళ్ళు తిట్టుకోవాలి తప్ప ఎవరిని తిట్టుకోవాల్సిన అవసరం లేదు। ఎందుకంటే వాళ్ళ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళ చట్టాన్ని చట్టబడ్డ చేస్తారు తమను తాము తిట్టుకోవాల్సిన అవసరం ఎవరిని తిట్టితే ఎవరు పడే పరిస్థితులు ఎవరు లేరని మాత్రం మనం చేస్తాం। నిజంగా మీ సిగ్గుమాన ధనానికి మీ చేతగాని ధనానికి మిమ్మల్ని తిట్టుకోవాల్సిన బాధ్యత అధికారులు అధికారులు అందరి మీద ఉంది। అది పోలీసు వారు అవ్వండి లేదా రెవెన్యూ వారు అవ్వండి అవన్నీ కట్ల కోట శ్రీహరణ వాచ్యాన్ని ఛేదించలేకపోయినందుకు ఎస్పీ గారు తను తలుచుకోవాలి వాళ్ళు వాళ్ళు తిట్టుకోవాలి తప్ప ఏలేదు। కనీసం కొత్త సంవత్సరం అధికారులు ఆత్మవిమర్శ చేసుకుని చట్టాన్ని కాపాడటానికి ధర్మాన్ని నిలబడటానికి వారు కృషి చేయాలని చెప్పాలని నేను మనసారా కోరుతున్నాను। అలా చేయకపోతే మాత్రం మీరు సమాజం దృష్టిలో మీ మూడు అక్షరాలు ఉండొచ్చు ఐఏఎన్స్ ఐపీఎస్ అని చెప్పండి కానీ మిమ్మల్ని ఎవరు కూడా గౌరవించే పరిస్థితి లేవు। చట్టాన్ని ఇవాళ మీరు అమలు చేయకపోతే చట్టాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే కాపాడకపోతే మీ యొక్క మూడు అక్షరాలకి ఉలివేలేదని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్తున్నానని చెప్పి మాత్రం మనం చేస్తాను। దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి నేను ఏదైతే విమర్శించాను చెప్పి మీరు బాధపడక్కర్లేదు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి కాసేపు ఒక 5 నిమిషాలు మనం ఏ ప్రకారం చేస్తున్నాం చెప్పండి వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీకు పాపనాశం సర్పంచ్ అనుకోండి ఏదో పెట్టింది అనుకోండి ఒక ఏదో మహూలు అక్రమం జరుగుతుందని చెప్పి దాని మీద స్పందించకపోతే మీరు చెప్పండి।